రెండవ తరగతి తెలుగు ఆరవ పాఠం అద్దాల బస్సు డే 4 నాలుగవ రోజు శుభోదయం పిల్లలు ఇప్పుడు మనం నిన్నైతే కొన్ని బొమ్మలు చూడటం జరిగింది రెండు అద్దము బస్సు ఈవేళ మరికొన్ని బొమ్మలు చూద్దాము వాటి పేర్లు చదువుదాం చూడండి అదేంటమ్మా ఎద్దు ఏ దాకి కొమ్మిస్తేదు దావతిస్తేదు ఎద్దు తర్వాత అదేంటమ్మా మధ్యల తబల మధ్యల అని కూడా అంటారమ్మా దాకి ఎత్తమిస్తేదే దావతిస్తేదే లా మధ్యల నేను ఎలా చదువుతున్నానో మీరు కూడా అలాగే చదవండి అమ్మా తర్వాత చూడండమ్మా ఏంటది సరస్సు సా రా సాకి కొమ్మిస్తే సు సావతిస్తే సు సరస్సు తర్వాత చూడండి అది ధనుస్సు ఇలా బాణాలు కొడుతూ ఉంటారు కదా సినిమాల్లో చూస్తూ ఉంటాం టీవీలో చూస్తూ ఉంటాం రామాయణ మహాభారతాలు చూసినప్పుడు ధనుస్సు ధ నాకి కొమ్మిస్తేను సాకి కొమ్మిస్తే సు సావతిస్తే సు ధనుస్సు ఎద్దు మధ్యల సరస్సు ధనుస్సు తర్వాత చూడండి కింది పదాలు చదవమంటున్నాడు సు దాక దావతిస్తేదా శుద్ద మాకు కొమ్మిస్తేము దాక దావతిస్తేదా ముద్ద దా దాక ఎత్తమిస్తేదే దావతిస్తేదే గద్దే మాకి గుడిస్తేమి దాక ఎత్తమిస్తేదే దావతిస్తేదే మిద్దే ఏ దాకి కొమ్మిస్తేదు దావతిస్తేదు ఎద్దు మాకు వత్వమిస్తేమో దాకి కొమ్మిస్తేదు దావతిస్తేదు మొద్దు లాకి ఎత్తమిస్తేనే సాకి సావతిస్తే సా లెస్స నేను ఎప్పుడు చదువుతుంటే నా వెనకాలే మీరు కూడా చదవండి అప్పుడు మీకు బాగా వస్తుంది లా సాకి గుడి దీర్ఘమిస్తేసి సావతిస్తేసి లస్సి కా సాకి కొమ్మిస్తేసు సావతిస్తేసు కస్సు బాకి కొమ్మిస్తేబు సాకి కొమ్మిస్తేసు సావతిస్తేసు బుస్సు మా నా సాకి కొమ్మిస్తేసు సావతిస్తేసు మనస్సు వా యా సాకి కొమ్మిస్తేసు సావతిస్తేసు వయస్సు తర్వాత చూడండి ఆ దాక దావతిస్తేదా కాక సన్నాపడితే కం అద్దకం ఆ దాక దావతిస్తేదా డాక సున్నా పెడితేడం అద్దడం కాక సున్నా పెడితే గం దాకి గుడిస్తేకి రాక ఎత్తమిస్తేరే దాకి కొమ్మిస్తేదు దావతిస్తేదు గంగిరెద్దు చీకి సున్నా పెడితే చిన్ తా మాకి వత్తమమిస్తేమో దాకి కొమ్మిస్తేదు దావతిస్తేదు చింతమొద్దు ఏ దాకి కొమ్మిస్తేదు దావతిస్తేదు లా బాకి సున్నా పెడితే బం డాకి గుడిస్తేడి బండి ఎద్దులా బండి మా దాకి ఎత్తమిస్తేదే దావతిస్తేదే లా మధ్యల మాకి ఉత్తమమిస్తేమో మాకి వాతవమిస్తేమో త మోత మధ్యల మోత సాకి గుడిస్తేసి వా శివ ధ ధ నాకు కొమ్మిస్తేను సాకి కొమ్మిస్తేసు ధనుస్సు సాకి కొమ్మిస్తేసు సావతిస్తేసు ధనుస్సు శివ ధనుస్సు మాకు కొమ్మిస్తేము నాకు గుడిస్తేని ముని త ప సాకి కొమ్మిస్తేసు సావతిస్తేసు తపస్సు ముని తపస్సు కాకి వాతవమిస్తేగో రాకి కొమ్మిస్తేరు గోరు మాకి కొమ్మిస్తేము దాక దావతిస్తేదా రాకి కొమ్మిస్తేళ్ళు ముద్దలు గోరు ముద్దలు చాకి ఎత్తమిస్తే చే వాకి గుడిస్తేవి చెవి దాకి కొమ్మిస్తేదు దాకి కొమ్మిస్తేదు దావతిస్తేదు లాకి కొమ్మిస్తేళ్ళు చెవి దుద్దులు చూడనమ్మ సొద్ద మొద్ద గద్దె మిద్దె ఎద్దు మొద్దు లెస్స లస్సి కస్సు బుస్సు మనస్సు వయస్సు
అద్దకం అద్దడం గంగిరెద్దు చింతమొద్దు ఎద్దుల బండి మధ్య మోత శివధనుస్సు ముని తపస్సు గోరు ముద్రలు చెవి దుద్దులు. నేను మీకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా, చివర ఒకే రకంగా పలికే అక్షరములను పదములను ప్రాస పదములు అంటారు. శుద్ధ ముద్ద దాద గద్దే మిద్దే దే దే కస్సు బుస్సు మనస్సు వయస్సు సు లాస్ట్లో ఏమొచ్చిందమ్మా సు. ఈ విధంగా చివర ఒకే విధంగా పలికే పదములను ప్రాస పదములు అంటారు. ఏమా మీరు అన్ని చక్కగా నేను ఏ విధంగా అయితే చదివానో మీరు కూడా ఆ విధంగా చదవండి. అలా చదివినట్లయితే మీకు గుణింతాలు చాలా బాగా వచ్చేస్తాయి. తర్వాత చూడండి, కింది పదాలు చదవండి, ఖాళీలలో సరైన పదాలు రాయండి అంటే డాష్లు అన్నమాట. పదములు ఏంటో చూడండి అమ్మ. ధ నాకు కొమ్మిస్తేను, సాకి కొమ్మిస్తే సు, సావతిస్తే సు, ధనుస్సు ఆ, దాకి దావతిస్తే ద, సున్నా పెడితే దం అద్దం, గాకి వాత్వం ఇస్తే గో, రాకి కొమ్మిస్తేరు, మాకి కొమ్మిస్తేము, దాకి దావతిస్తే ద, గోరు ముద్ద, గా దాకి దావతిస్తే ద, గద్ద, త, ప, సాకి కొమ్మిస్తే సు, సావతిస్తే సు, తపస్సు, ధనుస్సు, అద్దం, గోరు ముద్ద, గద్ద, తపస్సు. ఇవి పదములు. ఇప్పుడు మనం ఖాళీలు చూద్దాం. ధనుస్సు అంటే విల్లు, అంటే మొదటిది వాడిచ్చాడు ధనుస్సు కంటే ఏమన్నాడమ్మా విల్లు. విల్లు అన్నా ధనుస్సు అన్నా ఒకటే, బాణాలు వెయ్యటానికి ఉపయోగించేది. విల్లు అన్నా ధనుస్సు అన్నా ఒకటే. మునులు చేసేది ఇంకా ధనుస్సు తీసేయండి, మిగిలింది ఏముంది అద్దం గోరుముద్ద గద్ద తపస్సు. మునులు చేసేది, మునులు ఏం చేస్తూ ఉంటారమ్మా మునులు తపస్సు. మునులు ఏం చేస్తుంటారు తపస్సు. తరువాత తపస్సు ధనుస్సు తీసేయండి, ఇంకా మిగిలిన దాంట్లో చూడండి. ముఖం చూసుకునేది, ముఖం దేంట్లో చూసుకుంటాం అద్దం అద్దం. తర్వాత ఇంకా అద్దము ధనుస్సు తపస్సు తీసేస్తే ఇంకా రెండు ఉన్నాయి. గాలిలో ఎగిరేది ఏది, గాలిలో గోరుముద్ద ఎగురుతుందా గద్ద ఎగురుతుందా, గద్ద గద్ద. తరువాత అమ్మ పెట్టే ముద్ద గోరు ముద్ద, అమ్మ పెట్టే ముద్ద గోరు ముద్ద. ధనుస్సు అంటే విల్లు, అంటే ఎక్కడ ఉంటుంది డాష్ ధనుసు దగ్గర ఉంటుంది. డాష్ అంటే విల్లు అంటే ధనుసు. ఏమ్మా మునులు చేసేది డాష్ తపస్సు, ముఖం చూసుకునేది డాష్ అద్దం, గాలిలో ఎగిరేది డాష్ గద్ద, అమ్మ పెట్టే ముద్ద డాష్ గోరు ముద్ద. సరేనమ్మా, ఇవన్నీ మీరు చక్కగా నేర్చుకోండి. ఏమ్మా ఈరోజు పాఠం ముగిసింది. ధన్యవాదాలు.